తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది కాషాయ సేన హుద్రాబాద్ విజయంతో అంతులేని విశ్వాసంతో కనిపిస్తున్నారు కమలనాథులు అదే ఉప్పు మునుగోడులో కూడా ప్రదర్శిస్తే ఇక తెలంగాణలో ఎదురుండదని భావిస్తున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇరవైకి పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది ఉత్తరాదిలో విస్తరిస్తున్న దక్షిణాదిలో మాత్రం ఆ మేరకు ఊపు రావడం లేదు కర్ణాటకలో కొంతవరకు ఆ పార్టీ అనుకున్న లక్ష్యాలను చేరుకున్న ఇతర రాష్ట్రాల్లో ఆ అభిప్రాయం కలగడం లేదు ఇలాంటి తరుణంలో తెలంగాణపై ఆ పార్టీ అంచనాలు పెంచుకుంటోంది ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు టర్మ్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ తమకు అనుకూలంగా మారుతోందన్న ధీమాలో ఉన్న బీజేపీ అందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది తగిన గ్రౌండ్ సైతం ప్రిపేర్ చేసుకుంటోంది తెలంగాణలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడన్న ఆలోచనలో ఉన్న కమలనాథులు పూర్తిస్థాయిలో స్టేట్పై ఫోకస్ పెట్టారు రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో అవన్నీ చేసేందుకు అధినాయకత్వం రెడీ అయిపోయింది తెలంగాణ అంతటా పార్టీని పటిష్టపరిచేందుకు వీలుగా ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు వాస్తవానికి బీజేపీ అంటే అర్బన్ పార్టీ అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ విజయం సాధించాలంటే ప్రత్యేక కార్యాచరణ కావాలని భావించిన ఆ పార్టీ నేతలు అందుకు తగిన విధంగా సన్నద్దమవుతున్నారు ఇటీవల తెలంగాణలో వస్తున్న సర్వేలన్నింటిలోనూ బీజేపీ నెంబర్ టూ పొజిషన్లో కనిపిస్తోంది ఖమ్మం నల్గొండ జిల్లాలు మినహా మిగతా రాష్ట్రమంతా పార్టీ గతంతో పోల్చితే మెరుగైన ఫలితాలు రాబడుతోంది ఇప్పటి వరకు వచ్చిన ఏ సర్వే చూసుకున్నా టీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది ఎంపీ స్థానాలు బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు వస్తాయన్న సంకేతం అదే సమయంలో ఉత్తర తెలంగాణతో పాటు మహబూబ్ నగర్ పైన పార్టీ నేతలు దృష్టి కేంద్రీకరించారు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన నల్గొండలో ఆ పార్టీని డ్యామేజ్ చేసేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేశారు కాంగ్రెస్ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్వారా ఆ పని పూర్తి చేయాలన్న ఆలోచనలో ఆ పార్టీ పెద్దలు ఉన్నారు రాజగోపాల్ రెడ్డి మునుగోడు అసెంబ్లీకి రాజీనామా చేయడం అక్కడ ఉప ఎన్నికలు రావడంతో రాష్ట్రం మొత్తం అటెన్షన్ అటువైపుకు మళ్లుతోంది మునుగోడులో ప్రస్తుతం గ్రౌండ్ సిచ్యువేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కమలం పార్టీ మాత్రం కుంభస్థలాన్ని కొట్టేందుకు అదే అనుకుంటోంది ఓవైపు బండి సంజయ్ పాదయాత్ర మరోవైపు ఈటెల రాజేందర్ చేరికల వ్యూహాలు ఊపు తీసుకొస్తాయన్న విశ్వాసంలో పార్టీ నేతలు ఉన్నారు మునుగోడు ప్రాంతంలో బీజేపీకి ఊపు తీసుకురావడానికి నేరుగా రంగంలోకి దిగారు ఈటెల రాజేందర్ ఇప్పటికే గ్రామాల వారీగా పార్టీ పరిస్థితిపై రివ్యూ చేసిన ఆయన పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై బ్లూ ప్రింట్ తయారు చేసినట్టు తెలుస్తోంది మునుగోడుకు మాత్రమే పరిమితం కాకుండా జిల్లా అంతటా బీజేపీ బలపడేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల మునుగోడులో సమర శంఖం పూరించిన అమిత్ షా నియోజకవర్గం గెలుపు బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించారు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అప్పుడే విజయం సాధ్యమవుతుందని హితబోధ చేశారు మునుగోడు ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారన్న చర్చలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో రిస్క్ తీసుకోకూడదని ఆ పార్టీ భావిస్తోంది ఇలాంటి సిచ్యువేషన్ను పూర్తిగా అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ యోచిస్తోంది జాతీయ స్థాయిలో తలనొప్పితో కంగారు పడుతున్న హస్తం పార్టీ తెలంగాణపై ఫోకస్ పెంచాలని చూస్తున్నా స్థానికంగా కుమ్ములాటలు ఆ పార్టీని ముందుకు కదలివ్వడం లేదు ఓవైపు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నా తెలంగాణలో నేతల మధ్య ఉన్న విభేదాలు ఆ పార్టీని వేధిస్తున్నాయి ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్ వ్యూహాన్ని పార్టీ పెద్దలు ఆమోదించకపోవడం వెనుక అసంతృప్తుల హస్తం ఉందన్న అభిప్రాయం ఉంది కాంగ్రెస్ పార్టీని దెబ్బ ఇదే తగిన సమయమని బీజేపీ భావిస్తోంది మొత్తంగా అన్ని మంచి శకునములే అన్నట్లుగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది హుజురాబాద్ ఎన్నికల్లో కొండను ఢీకొట్టామన్న ఫీలింగ్లో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు మునుగోడులో విజయం సాధిస్తే తెలంగాణలో ఇక తమకు తిరుగులేదన్న పరిస్థితి వచ్చేస్తోందన్న విశ్వాసంతో ముందుకు కదులుతోంది సర్వశక్తులు ఒడ్డైనా మునుగోడులో గెలవాలని ఆ పార్టీ భావిస్తోంది కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాదిలో ఆ పార్టీ కనిపిస్తోంది తెలంగాణ మాత్రమే అందుకే ఎన్నికల్లో విజయం సాధించడానికి సర్వ శక్తులు వడ్డుతున్నారు బీజేపీ పెద్దలు